బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఆయన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతి కార్యకర్త కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు. నిన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో 6 దాని గురించి మీరు ప్రతి ఇల్లు తిరిగి గ్యాస్ సిలిండర్ 500కి ప్రతి మహిళకు 2500 రూపాయలు 2500 రూపాయలు మహిళకు ఇస్తే పెన్షన్ 2000కి 4000 చూస్తే రైతు బంధు కూడా 15000 ఇస్తే పండించిన పంటకు ఈ పుణ్యాత్మైనంత అసలంటే 15000 కానీ కూలింది కానీ అన్ని పెరిగినాయి కాబట్టి దాన్ని ఒక గుంటానికి 500 బోనస్ ఇస్తే ఏదైతే